ప్రస్తుతానికి మనం పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అభ్యర్థులుగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి మరియు టీఆర్ఎస్ తరపున మర్రి రాజశేఖర్ రెడ్డి గారు నిలబడిన సంగతి తెలిసింది. ఇక్కడ ప్రజలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి మరియు టీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు నిలబడిన సంగతి తెలిసింది మనకి. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? తప్పకుండా రేవంత్ రెడ్డి గెలవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి టీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగాలు లేదని చెప్పేసి, ఇంకా పరిపాలన కూడా సక్రమంగా లేదు, కుటుంబ పరిపాలన అవి ఉంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అభ్యర్థి కూడా ఎవరికి తెలియదు. అది మెయిన్, రేవంత్ రెడ్డి అంటే అందరికి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. సమస్యలు కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడగల సత్తా ఉంది, కాబట్టి దాంట్లో సందేహం లేదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తాడు. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుంచి మంత్రి పదవి ఏమైనా వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా రావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలవచ్చు గెలవచ్చు, కానీ ఇంకా కాంగ్రెస్ నుంచి పెద్దగా మన తెలంగాణలో పెద్ద గెలిచే అవకాశం లేదు. అందువల్ల తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు కూడా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఫస్ట్ నుంచి చాలా వ్యతిరేకత ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా నిరుద్యోగులలో చాలా వ్యతిరేకత ఉంది. అదే కాకుండా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు కదా, సానుభూతి కూడా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తాను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారా, ఇవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రావచ్చు. సెంట్రల్లో ఒకవేళ యూపీఐ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ప్రతి విషయానికి అందరు ఒకటి ఉన్నారు. అయితే మాట్లాడే వాళ్ళు కావాలి, కొట్లాడే వాళ్ళు, ఫైట్ చేసే వాళ్ళు కావాలి. దానివల్ల ఒక ఆపోజిట్ పార్టీ అని ఆపోజిట్ మనిషి ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మంత్రి పదవి సంగతి పక్కన పెట్టా కూడా ఒక ప్రశ్నించే మనిషి కా ఉంటాడు కాబట్టి మంత్రి పదవి కాకుండా అతని వల్ల పనులు అవుతాయి. ఇప్పుడు ఎంపీ పనులు సెపరేట్ ఉంటాయి, ఎమ్మెల్యే పనులు సెపరేట్ ఉంటాయి, కార్పొరేట్ పనులు సెపరేట్ ఉంటాయి. ఎవరు కావాల్సిన పనులు వాళ్ళకి వస్తుంటాయి. ఇవి డెవలప్ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు కూడా కొంచెం పని తీసుకొని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పేరు అదే రాజేశ్వర్ రెడ్డి ఉంది కదా ఆయన, రాజశేఖర్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ అభివృద్ధి మాత్రం పక్కా వస్తాడు. రాజశేఖర్ రెడ్డి అది టీఆర్ఎస్ వెళ్తా ఉంటుంది. అంటే అధికార పార్టీ కాబట్టి మళ్ళీ అందులో ఒకటి మన తెలంగాణ పీపుల్స్ కాబట్టి వ్యవసాయ నమ్మకం. అంటే ఒకటి చెప్తుంటావా? చెప్పు. ఇగో కార్యం ముందడుకుంది, ప్రపంచం ఆయనది. ఇక చెయ్యాలంటే అది ఇప్పుడు వస్తుంది ముందడు, కానీ భగవంతుడు అనుకు చెయ్యి. అంటే కార్కే తొక్కుతారు ఎందుకు? టీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. టీఆర్ఎస్ ఖతర్ నాకు చేస్తుంది, ఇంకా దానికే ఉన్నది. రేవంత్ రెడ్డి ఆయన మాటలకే శాతం అవుతుంది, దేనికి శాత కాదు. మా అంతే, ఆయనతోటే పెద్ద చేసేది ఏం లేదు. ఆయన మాటలు నోటి దూర పెద్దది, అట్లా మాట్లాడ కూడా పద్ధతి కాదు. అంత పెద్ద ముఖ్యమంత్రినే ఏదో ఊడు వ్యక్తా, అది వ్యక్తా, ఇది వ్యక్తా అని హుషారు మాటలు తింగుతాడు. ఆయన ఉన్న నియోజకవర్గంలోకి వెళ్ళలేదు, ఇంక మల్కాజ్గిరిలోకి వెళ్తాడా? రేవంత్ రెడ్డి గెలుస్తాడేమో అని మేము అనుకుంటున్నాం. ఆయన మంచోడు మాకైతే, అందుకే అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గెలుస్తాడు. అంటే కంపల్సరీ గెలవాలి, అతనే గెలవాలి. ఎందుకంటే అతను మంచి నాయకుడు, కంపల్సరీ రేవంత్ రెడ్డి గెలవాలి. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మంత్రి పదవి వస్తారు అనుకున్నారా కేంద్రం నుంచి? 100% ఇస్తారు, ఆయనకి ఇస్తారు, కన్ఫర్మ్ ఇస్తారు. కారు గెలిస్తేనే బాగుంటుంది. చాలా మంచి పనులు చేశాడు కేసీఆర్ గారు. అన్ని పిల్లల స్కాలర్షిప్లని, రోడ్లని, బస్టాప్లని అన్నీ చేస్తున్నాడు కదా. టీఆర్ఎస్ గెలుస్తుంది రాజశేఖర్ రెడ్డి. ఐడియా ఏం లేదు, ఇక అంతే, ఇక ఓటేసిన కాదు. ఇప్పుడు అన్నీ బాగా చేసాం, కరెంట్ పోతలేదు, మంచి నీళ్ళు మంచిగా వస్తున్నాయి, రోడ్ జర బాగా చేస్తున్నారు, దానివల్ల మంచి అనిపిస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది. దేంట్లో ఏ ఎలక్షన్స్కి? ఎంపీ ఎలక్షన్ కాదు, పాపులారిటీ లైక్ దట్ బికాజ్ లోకల్ టాక్ ఈస్ లైక్ దట్ పాపులారిటీ ఆల్సో లైక్ దట్ బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ మంచి పనులు చేసిండు కదా, బీజేపీ గెలుస్తాడు అనుకో. మన హైదరాబాద్ మల్కాజ్గిరిలో మన రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారనుకుంటారు? రేవంత్ రెడ్డి గెలవడం అనుకుంటా, డౌటే. టీఆర్ఎస్ అన్నా బీజేపీ. ఈసారి రామచంద్రరావు సార్ గెలుస్తారు, ఎట్లయినా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే అట్లా మంచి అడ్వొకేట్, ఏం అంటే చాలా క్లియర్ మనిషి. ఇట్లా మన వేరే మనిషిలాగా కాదు, కరప్టెడ్ కాదు,
చాలా సంవత్సరం నుంచి బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉండే చాలా మంచి క్లీన్ అండ్ నీట్ పర్సన్ ఆయన. ఈసారి ఖచ్చితంగా రామచంద్రరావు ఎట్లయినా గెలవాలి, ఇంకా మోదీని ఎట్లయినా ఎంపీ సీట్ రావాలి నుంచి, ఎట్లయినా మళ్ళీ మోదీ గారు పీఎం కావాలి. ఈసారి మోదీ గారు పీఎం అయితే బీజేపీకి నుంచి ఇక్కడ మన మంత్రి పదం ఏమైనా ఇస్తారంటారా? మంత్రి పదం అయితే తెలియదు, అంత కన్ఫర్మేషన్ లేదు మంత్రి పదం ఏమైనా వస్తుందని. బట్ డెవలప్మెంట్ అయితే వస్తుంది, హైదరాబాద్లో మంచి డెవలప్మెంట్ వస్తుంది, కరప్షన్ పోతుంది, ఇది రౌడీ షీటర్ అవన్నీ వెళ్ళిపోతాయి, చాలా తక్కువ అవుతాయి అవన్నీ. బీజేపీ రామచంద్రరావు మాకు అన్నది రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను మేము. ఎందుకంటే ప్రతిపక్షం కొట్టాడేది ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ అప్పలెక్క లేదు, చాలా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ కుల ఏది మన ఇంటి వాళ్ళ చేసుకున్న రాజకీయం చేస్తుండు ఇప్పుడు. ఎందుకంటే మనకు ప్రతిపక్షంగా కొట్లాడింది హక్కు ఇప్పుడు ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఉండాలి ప్రతిపక్షం కోపాన్ని కోపం మాట్లాడితే, ఎదిరించి ఒక మాట మాట్లాడితేనే మళ్ళీ ఆయన మా కేసీఆర్గా దడ పుట్టినట్టు అవుతుంది. అట్లయితే అందుకోసానికే మాకు రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తే మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నారా? కేంద్రం నుంచి అనుకుంటున్నారా? అనుకుంటున్నా 100% మాకు ఇవ్వాలని కొట్లాడతాం మేము. కావాలని కావాలని కొట్లాడతాం, అప్పుడు కేసీఆర్కు చేయాలని పట్టుదల తక్కువ ఉంటుంది ఇప్పుడు. అట్లా అంటే ఇది సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి స్టేట్ అంటే కేసీఆర్ చూసేసారు, కానీ సెంట్రల్లో బీజేపీ కొద్దిగా రేట్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయి బీజేపీ ప్రభుత్వంలో, డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ. ఇదే కాంగ్రెస్ వస్తే తగ్గుద్ది, రేటు తగ్గుద్ది, అలా పరిపాలన కూడా బాగుంటుంది. రేవంత్ రెడ్డి గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మినిస్టర్ పదవి ఇస్తారంటారా పైనుంచి కేంద్రం నుంచి? ఇస్తారు ఇస్తారు అతను ఇస్తారు. రాష్ట్రంలో అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, కేసీఆర్ పార్టీని కేసీఆర్ని చూసి చేస్తారనుకుంటున్నాను. ఏం పనులు అంటే ఇప్పుడు రైతు బంధు పథకం కానీ కాక రై చెరువుల పోటీక కానీ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలాంటివన్నీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గెలుస్తాడు తప్పకుండా. టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, అంత కుటుంబ పాలన ఉంది కేసీఆర్ది. అందువల్ల మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గెలుస్తాడు. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి మంత్రి పదవి కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మల్కజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు సభ్యులకు సంబంధించి రేవంత్ రెడ్డి కానివ్వండి, టీఆర్ఎస్ అభ్యర్థులు కానివ్వండి, మిగతా అభ్యర్థులు కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డికి ఏదో క్రేజ్ తీసుకొస్తానికి ప్రయత్నిస్తారు. లేదా నాకు తెలిసినంతవరకు అతనికైతే అంత కరిష్మా లేదు, ఖచ్చితంగా లేదు. కారణం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన మాటకారితనము అదంతా చూసినాం. ఆయన ఏదో ఇరగేస్తాడన్నట్టుగా ఏదో మాటల్లోనే ఉందిలే కానీ వెనక మంది మార్పులను చూసుకుని మాట్లాడినట్టే ఉంది, కానీ అతను ఇన్నర్ ఫీలింగ్ ఏమి కాదు అసలు. అదైతే నాకు తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా ఈసారి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రాబ్లమే ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఎవరు నిలబెట్టినా ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది. అక్కడనే కాదు, మ్యాక్సిమం ఎక్కడైనా మెజార్టీ సీట్లు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవడానికి ఆస్కారం ఉంది. ఇంతవరకు నుంచి థింక్ రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు కూడా తెలియదు సరిగ్గా. అందువలన రేవంత్ రెడ్డి అంటే కొద్దిగా గొప్ప క్రేజ్ ఉంది, అందువలన రేవంత్ రెడ్డి పక్కా గెలుస్తాడు. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ ప్రకారం ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి గెలవచ్చు మేబీ. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు, ఎందుకంటే దాన్ని ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్లో ఉన్నాడు కాబట్టి సింపతి పనిచేస్తుంది. అందులో ఒకటి ఆయనకు పార్టీ బాధ్యత అనేది అప్పగించడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్. సో దో ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ప్రతి విషయానికి అందరు ఒకటి ఉన్నారు, అయితే మాట్లాడే వాళ్ళు కావాలి, కొట్లాడే వాళ్ళు ఫైట్ చేసే వాళ్ళు కావాలి. దానివల్ల ఒక ఆపోజిట్ పార్టీ అని ఆపోజిట్ మంచి ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. మంత్రి పదవి పక్కన పెట్టా కూడా ఒక ప్రశ్నించే మంచి ఉంటాడు కాబట్టి మంత్రి పదవి కాకుండా అతని వల్ల పనులు అవుతాయి. ఇప్పుడు ఎంపీ పని సపరేట్ ఉంటాయి, ఎమ్మెల్యే పని సపరేట్ ఉంటాయి, కార్పొరేట్ పని సపరేట్ ఉంటాయి, ఎవరు కావాల్సిన పని వాళ్ళకి వస్తుంటాయి. ఇవి డెవలప్ చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు కూడా కొంచెం పని తీసుకొని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పేరు అదే రాజేశ్వర్ రెడ్డి ఉంది కదా ఆయన, రాజశేఖర్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ అభివృద్ధి మాత్రం పక్కా వస్తాడు. రాజశేఖర్ రెడ్డి అది టీఆర్ఎస్ వెళ్తాం అంటే అధికార పార్టీ కాబట్టి మళ్ళీ అందులో ఒకటి మనకు తెలంగాణ పీపుల్స్ కాబట్టి వ్యవసాయ నమ్మకం.